యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2 ను ప్రమోట్ చేస్తూ నిన్న ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నాపై వేసిన సెటైర్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకుని పెళ్లికొడుకుగా మారితే చూడాలని అతడి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు బాహుబలి సినిమా తర్వాత తన పెళ్లి అంటూ సంకేతాలు ఇచ్చిన ప్రభాస్ నిన్న జరిగిన ఒక ఛానల్ ఇంటర్వ్యూలో తన మ్యారేజ్ పై షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్నకు ప్రభాస్ స్పందిస్తూ, చాలా మంది పెళ్లి అనగానే తాను రానా అనుకున్న జోక్ ఒకటి గుర్తొచ్చింది అని అంటూ తమన్నాపై ఒక సెటైర్ వేశాడు. తమన్నా ఎవరితో అయితే ఫస్ట్ టైం చేసిందో ఆ హీరోలందరికీ నెక్స్ట్ ఇయర్ పెళ్ళైపోయింది అన్న సెంటిమెంట్ ఉంది అని అంటూ, చరణ్ తో పాటు కోలీవుడ్ లో చాలా మంది హీరోలు తమన్నాతో నటించిన వెంటనే వారందరికీ పెళ్ళైపోయిన విషయాన్ని బయటపెట్టాడు. అయితే తమన్నా పవర్ కూడా తనపై పని చేయలేదు అంటూ తనపై తానే సెటర్లు వేసుకున్నాడు ప్రభాస్. అంతేకాదు, ఇప్పటి వరకు తమన్నా తనతో రెండు సినిమాలలో నటించిన ఆమె పవర్ రివర్స్ అయ్యి ఆమెకు పెళ్లి అవుతుందేమో కానీ తనకు పెళ్లి అవ్వదు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు ప్రభాస్. దీనిని బట్టి చూస్తూ ఉంటే ప్రభాస్ తన పెళ్లి ఇప్పట్లో లేదు అన్న స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకవైపు కృష్ణన్ రాజు, మరొక వైపు ప్రభాస్ సన్నిహితులు ప్రభాస్ పెళ్లి గురించి టెన్షన్ పడుతూ ఉన్నా ప్రభాస్ మాత్రం ఈ విషయమై ప్రదర్శిస్తున్న వ్యూహాత్మక సస్పెన్స్ వెనుక ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంది అన్న సందేహాలు రావడం ఖాయం. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొరింటి, కామెంట్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఎట్లా ఉండండి.